అంత కల్చర్ అంతా ధనవంతుడిదే, ఆడవాళ్ళ కల్చర్ అంతా మగవాడిదే. అంతే, వీళ్ళు అందం కోసం తాపత్రయపడుతున్నారు. అందం ఎవరి కోసం? అందం అంటే ఒక ఒక పురుషుడు ఆకర్షణ కోసం అది కాదంటారు, దబాయింపు అదంతా. వీళ్ళకి ఎవరికి, ఈ ఆడవాళ్ళకి, ఈ ఆడ సంఘాల వాళ్ళకి ఏమన్నా క్యాపిటలిజం అనే బ్రెయిన్ ఉందా? అసలు పెట్టుబడిదారి విధానం అనేది ఉందా? వ్యాపారం అనేది ఉందా? వర్మ మీ అభిమాని అని గతంలో ఒక చోట చెప్పినట్టుగా నేను చదివాను. దాంతోపాటు రామాయణ విశ్వవృక్షం మీతో మాట్లాడి సినిమా తీస్తాను అని కూడా ఒక స్టేట్మెంట్ చూశాను నేను. మిమ్మల్ని అప్రోచ్ అయ్యాడా? లేదు లేదు లేదు, అది బయట వాళ్ళు అన్నారు. అతను వర్మ తీస్తానంటున్నాడు అని అనే కానీ అతను నన్ను మీ సినిమా తీస్తానని నన్ను అడగడం కానీ నాకు ఇష్టం లేదు అని నేను అనడం కానీ జరగలేదు. ఓకే, ఒకళ్ళు ఇప్పుడు అడిగితే నేనేమంటానంటే, మరి నువ్వు ఆడవాళ్ళకి బ్రెయినే ఉండదు, వాళ్ళకి తెలివే ఉండదు, వాళ్ళకి బుర్రే ఉండదు అని అంటావు నువ్వు. అలాంటప్పుడు మరి నీకి, నీతో నేను ఎలాగా ఇష్టపడతాను, నీ చేతిలో నా నవల ఎలా పెడతాను అని అడుగుతాను. అడిగితే నువ్వు తప్పు చేశానని నీకు ఇప్పటికైనా అనిపించిందా? అనిపించితే నిజమే, నేను తప్పు చేశాను ఆ మాట అని ఉండకూడదు, ఆడవాళ్ళకి బుర్ర లేదనే మాట అని ఉండకూడదు. ఏం నీ తల్లి ఆడదు కాదా? అసలు కనీసం ఒక ఆడదాని గురించి నువ్వు అలా ఎలా మాట్లాడగలిగావు అని అడుగుతాను నేను ఖచ్చితంగా. అతను అర్థం చేసుకుని నిజమే తప్పైందని అంటే అప్పుడు నేను ఇస్తాను. అంటే అది ఎలా ఉంటుందంటే, అది మరి లేకపోతే మరి దానికి ఏమి రూల్ ఉండక్కర్లేదా? మన పుస్తకం అమ్ముకోవడం అంటే ఎంత టీవీ వాళ్ళు మొదటి నుంచి అడుగుతున్నారు నవల్స్, మీ నవల్ ఇవ్వండి, స్వీట్ హోమ్ ఇవ్వండి, స్వీట్ హోమ్ ఇవ్వండి, జానకి ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతూనే ఉంటారు వాళ్ళు. ఓకే, మీకు ఇవ్వకూడదు, మీదంతా పెట్టుబడిదారి వ్యవహారం, మీకు ఇవ్వకూడదు అని చెప్పేసాను. ఓకే.